हाय फ्रेंड्स, वेलकम टू शिवा टेक व्लॉग चैनल। नेने वीडियो लो अर्धरात्रि 12 गंटलु पीडकल अने स्टोरी तो मी मुंदलकु वच्चानु। वीडियो नच्चिनट्लयिते लाइक चेसी शेर चेसी सब्सक्राइब चेसुकोंडि। थैंक्स फॉर वाचिंग। इक स्टोरी लोकि वेल्दाम। अभयुकि एमी कनिपिंचट्लेदु, मोत्तं चीकटिगा उंदि। कानी तन चेवुलो चिन्ननि मूलुगुल शब्दं विनपडुतुंदि। क्रमंगा आ मूलुगु शब्दालु దగ్గర పడుతున్నాయి। నేను నిన్ను చంపబోతున్నాను, మీ రక్తం తాగేస్తాను, ఒక భయంకర గొంతుతో వినిపించింది। వెంటనే ఒక ఆకారం తన ముందు ప్రత్యక్షమయ్యింది। తెల్లని చీర కట్టుకొని కళ్ళు ఎర్రగా మండుతున్నాయి। జుట్టు మర్రి చెట్టులా ఊగుతుంది। ముఖం మీద ఎవరో కత్తితో కోసిన గాట్లు ఉన్నాయి। తన కాళ్ళు వైపు చూస్తే ఆశ్చర్యంగా ఉంది। అక్కడ కాళ్ళే లేవు। తన చేతులు ఇప్పుడే రక్తంతో కడుగుతున్నట్లు ఎర్రగా ఉన్నాయి। గోళ్ళు వేర్లులాగా మెలికలు తిరిగి ఉన్నాయి। తనని చూస్తుంటే భయంతో ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది। నేను ఎంత గట్టిగా అరవాలనుకున్నా నా గొంతు రావట్లా। చేతులు వెనకతి ఎవరో విరిచినట్లుగా ఉంటుంది। కత్తితో అబ్బయ్యు ఎడమ కంట్లో ఫోర్క్ స్పూన్తో ఫ్రూట్స్ మితింటున్నట్లుగా ఒక్క పూట పొడిచి గుడ్డు బయటకు తీసి ఒక్క ఉదుటన నోట్లో వేసుకుంది। అలా కంటి నుంచి వచ్చే రక్తాన్ని తన ముందుకు వచ్చి రక్తాన్ని నాలుకతో తాళింది। అభయుకి నొప్పి తెలుస్తుంది కానీ అరవలేడు। నల్లవా తన చేతిలో కత్తిని గుండెల్లో దింపేస్తుంది। అభయుకి సడన్గా మెలకువ వచ్చేస్తుంది। పక్కన ఉన్న గడియారం చూస్తే 12 గంటలు। గంట కొట్టుకుంటుంది। చమచలతో తడికిపోయిన తన ప్రాణం లేచి వస్తుంది। ఇది అంతా పేరకలేనా అనుకుంటాడు। తన పక్కన వైఫ్ శిరీష పడుకుంటుంది। తన నడుపి మీద ముట్టు పెట్టి కాసేపు టీవీ చూద్దామని హాల్కి వచ్చాడు। అకస్మాత్తుగా లైట్ ఆగిపోతుంది। ఇంకో కరెంట్ పోతుంది। ఫ్యాన్ మాత్రమే కీచ్ కీచ్ మని సౌండ్ వస్తున్నాయి। ఇంతలో మెల్లగా గజ్జల సౌండ్లు వస్తున్నాయి। భయంతో దప్పిగా అవిచాడు। వైఫ్ వస్తుంది, అసలే కొత్తగా పెళ్ళయింది, పెళ్ళాం ముందర పరువు ఎందుకు పోగొట్టుకోవటం, నేను ఎందుకు భయపడ్డాను, నువ్వు రావటం చూశాను, నిన్ను భయపడదామని కవర్ చేశాడు, ధైర్యవంతురాలివే నువ్వు అని అన్నాడు। తను ఒక నవ్వు నవ్వింది। అలా వారిద్దరూ టెరెస్ మీదకి వెళ్తారు। అసలే ఇవాళ అమావాస్య, ఊరంతగా నల్ల దుప్పగిల్లాలు కప్పినట్లు ఉంటుంది। ఇద్దరూ కొంచెం టైం ఒకరి గురించి ఒకరు ప్రేమతో మాట్లాడుకుంటున్నారు। ఇంతలో గిన్నెలు కింద పడిన సౌండ్లు వస్తాయి। ఆ సౌండ్లు ఎక్కువగా వస్తుంటాయి। తన చేతులు గట్టిగా పట్టుకుంటుంది। ఆ చీకట్లో నల్లగా ఒక ఆకారం వాళ్ళ వైపు వస్తుంది। లైట్ వేసి ఏమంది ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది। ఎవరు అని అనగా ఎదురుగా శిరీష ఉంటుంది। ఒక్కసారిగా తన గుండె ఆగిపోయి మళ్ళీ కొట్టుకుంటుంది। మరి ఇప్పుడు ఆ మ్యాప్ ఎనకాన ఉండి మాతో మాట్లాడింది ఎవరు అనేసి చిన్నగా తలని వెనక్కి తిప్పి చూస్తాడు। అక్కడ ఎవరూ ఉండరు। భయంతో ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు। ఆ అరుపుతో తను నిద్రలేవుస్తాడు। నిద్రలేచి తను టైం చూసుకుంటే 12 అవుతుంది।